కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు మళ్ళీ తొలకరి కోసం విత్తనాలు చల్లడం నాట్లు వేసుకోవడం ప్రక్రియ మొదలైంది. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, దశాబ్దాల పాటు పాలకులు మారుతూ వచ్చారు, కానీ రైతే రాజు అన్న మాటను నిజం చేయాలనేటువంటి ఒక వ్యవస్థను స్థాపించడం కానీ దాన్ని నిజం చేయడం కోసం నిజమైన మార్పులను తీసుకురావడం కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల రూపంలో కానివ్వండి, సచివాలయ వ్యవస్థలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని తీసుకురావడం కానీ, హార్టికల్చరల్ అసిస్టెంట్స్ని తీసుకురావడం కానీ, వెటనరీ అసిస్టెంట్స్ని తీసుకురావడం కానీ, ప్రతి విలేజ్కి డెడికేటెడ్ స్టాఫ్ని రైతులకు అందుబాటులో ఉంచుతూ అట్ ది సేమ్ టైం రైతులకి రైతు భరోసా కార్యక్రమం ద్వారా విత్తనాలు చల్లే సమయానికల్లా వాళ్ళకి 13,500 రూపాయలు కరెక్ట్గా టైంకి వాళ్ళకి అందిస్తూ వెన్నుదన్నుగా నిలబడమే కాకుండా ప్రకృతి ఏ కారణాల చేతనైనా కానీ పంట ఒకవేళ నష్టపోతే ఒక పంట నష్టానికి మరో సంవత్సరం అదే పంట విత్తనాలు చల్లే ముందే ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటూ సరిగ్గా 2 రోజుల క్రితం ఒక్క మా రామచంద్రపురం నియోజకవర్గానికి 129.11 కోట్ల రూపాయలని 2021 ఖరీఫ్ సీజన్లో వచ్చిన పంట నష్టానికి గాను జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాలో వేశారు. నిజమైన రైతు ప్రభుత్వం అంటే ఇది. అడుగడుగున రైతులకి అంటే విత్తనాలు జల్లే దగ్గర నుంచి ధాన్యం విక్రయించే వరకు కూడా ప్రభుత్వం ఈరోజు రైతులకు అండగా నిలబడింది. ఇంతటి సుపరిపాలని, ఇంతటి రైతు పక్షపాత పరిపాలనని నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ కానీ దేశ చరిత్రలో కానీ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మనం రైతు భరోసా అనే కార్యక్రమం జగన్ గారి విజన్లోంచి వచ్చింది. అది ఆయన ఒక మాట పాదయాత్రలో ఆయన ఇచ్చిన మాటని ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కానివచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కానివచ్చు ఈయన చెప్పిన తర్వాత అమలు పరిచేది తప్ప ఇది విజన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి ముందు చూపున్న నాయకుడు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ధైర్యంగా వ్యవసాయం అంటే ఏదో వ్యయానికి సాయంగానో లేకపోతే మనుగడకు వేరే దారి లేక చేసే ఇదిగానో కాకుండా వ్యవసాయం అంటే మనిషి మక్కువతోటి దాని మీద ఉన్న ప్రేమతోటి మరింత చేస్తే పర్వాలేదు నాకు ప్రభుత్వం అండగా ఉందని ఒక ధైర్యంతో నిజమైన భరోసాతోటి ఈరోజు రైతన్నులందరూ ముందుకొచ్చి వారి పంటలు వేసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇంత సస్యశ్యామలమైనటువంటి కోనసీమ ప్రాంతంలో క్రాప్ హాలిడే చేయాలంటూ తెలుగుదేశం వాళ్ళు కానివ్వండి ఇతర ప్రతిపక్షాల వాళ్ళు పిలుపునివ్వడం అనేది చాలా చాలా బాధాకరం. వాళ్ళకి తెలియకుండా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఈ బంధం ఎవరో ఒకళ్ళ చెరిపితే చెరిపోయేది కాదండి. రైతు అనేవాడు భూమి రైతుని అది మనం ఎవరం కూడా తెంచలేని బంధం. అది వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా లాభ నష్టాలతో సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ వ్యవసాయం. మన కంచంలో అన్నం ఉందంటే దానికి కారణం రైతన్న. వాళ్ళ లాభాలు చూసుకుని నేను పంట పండిస్తాను అనుకుంటే నాకు తెలిసి మనం ఎవరం కూడా ఈరోజు తిండి తినలేం. అంతటి మంచి పని, అంతటి నిస్వార్థమైన పని చేస్తున్నటువంటి రైతన్నులందరికీ కూడా నిజంగా అండగా నిలవాల్సింది ప్రభుత్వం. నిలుస్తున్న ప్రభుత్వం ఉంది కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కోనసీమ ప్రాంతంలో ఈ సంవత్సరం అందరు రైతన్నులందరూ కూడా దుక్కులు దున్నుకున్నారు, నీళ్లు కూడా ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసాయి, వెంటనే పంటలు విత్తనాలు చల్లడం నాట్లు వేసుకోవడం ప్రక్రియ అంతా ప్రారంభమైపోయింది. మొత్తం కోనసీమ జిల్లా అంతా కూడా ఎక్కడో ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాంతాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. అది గత దశాబ్దాలుగా ఉన్న పొరపాట్లు, దశాబ్దాలుగా ఉన్న కష్టాలని ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని అడ్రస్ చేస్తున్నాం. ఇవన్నీ సెటరేట్ అయ్యి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఆనందంగా వ్యవసాయం చేసుకునే రోజులు తొందరలోనే రాబోతున్నాయి. అంతవరకు ఇక్కడ ప్రాంత రైతులను మాత్రం మీరు ఎన్ని కష్టాలు పడినా, మీరు ఎన్ని వృధా ప్రయాసాలు పడినా మా రైతులు ఎవరు చెల్లించరు. ఈ భూమి మా రైతుల సొంతం, వీళ్ళందరూ కూడా కష్టపడి పండించుకుంటారు. మీరు ఎవరు దాన్ని ఆపలేరు. మీరు ఎన్ని ప్రోపగాండాలు చేసినా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా కూడా క్రాప్ హాలిడే అనేది లేనే లేదు. ప్రతి రైతు ఈరోజు ముందుకొచ్చి హ్యాపీగా పంటలు వేసుకుంటున్నారండి. అది నియోజకవర్గం చోడవరంలో ఈరోజు మా రైతులతో పాటు నేను కూడా పాల్గొనడం జరిగింది. ఇది మా అందరి తరఫున, మా ప్రభుత్వం తరఫున మా రైతన్నులకి మరొకసారి భరోసా. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా వినక్కర్లేదు, ప్రభుత్వం మీ వెంట ఉంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు 3 సంవత్సరాల నుంచి మీ పని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం చేసే ప్రతి పని కూడా మీ అర్హతను బట్టి మీ ఇంటికే వస్తుంది తప్ప మీరు ఎవరి జోరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు. ఇంతవరకు చూసాం ఏ విధంగా అయితే క్రాప్ ఇన్సూరెన్స్ మీ దగ్గరికి వచ్చిందో, ఇన్పుట్ సబ్సిడీ మీ దగ్గరికి వచ్చిందో, రైతు భరోసా మీ దగ్గరికి వస్తుందో, రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతిదీ మీ దగ్గరికే వచ్చి అన్ని లబ్ధి మీకు డైరెక్ట్గా చేరేలాగా ప్రభుత్వం చేస్తుందని పూర్తి హామీతోటి జగనన్న గారి ప్రభుత్వం అంటే భరోసా, రైతుకి భరోసా అని మరొకసారి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.